గజ్వేల్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని క్యాన్సర్ పేషెంట్ వార్డులో గల ఆపన్నహస్త మిత్ర బృందం 30వ సహాయ కార్యక్రమాన్ని కొండపాక టౌన్ కి చెందిన దాత్యవరం లక్ష్మి అంగన్వాడీ టీచర్ గత కొన్ని రోజుల నుంచి నోటి క్యాన్సర్ తో బాధపడుతోంది. 2 సార్లు ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం 4వ స్టేజ్ లో వైద్యం తీసుకుంటున్న ఆమె పైపుతో ఫీడింగ్ తీసుకుంటుంది. మాట్లాడటానికి కూడా వీలు లేకుండా ఉంది. ఈమెకు పూట గడవడమే చాలా కష్టంగా మారింది. మందులకు ప్రోటీన్ ఫుడ్ ఖర్చుల నిమిత్తం వీరికి 20,000 రూపాయలను నగదును గజ్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్ క్యాన్సర్ విభాగానికి వెళ్లి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయేందర్ రెడ్డి వారి బృందం ఆపన్నహస్త మిత్ర బృందం కార్యవర్గం మరియు సభ్యులు పాల్గొన్నారు. సో 3 మంత్స్ నుంచి తనకు సాధ్యమైనంత వరకు నొప్పి ఇతర బాధలు రాకుండా చూసుకుంటున్నాను. సో ఫైనాన్షియల్గా కూడా చాలా బాధపడుతుంది కాబట్టి ఇంట్లో వాళ్ళ మదర్ కూడా హ్యాండిక్యాప్ట్ పోలియోతో ఇబ్బంది పడుతుంది. సో బాబు చిన్నవాడు 8th క్లాస్ లోపల జరిపించేసుకుని చదువుతున్నాడు. సో వీళ్ళం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ సోషల్ ఇష్యూస్ కానీ ఇబ్బందికరంగా ఉండడం చేత అపనాస్తం మిత్రబృందం వాళ్ళ గుర్తించి వాళ్ళకి ఈ కేసు గురించి ఒక డీటెయిల్స్ చెప్పాము. సో వాళ్ళు తన గురించి కనుక్కొని విషయాలు అన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత వాళ్ళ వంతుగా ఆర్థిక సాయం చేస్తున్నారు.